స్థాపించినటువంటిది ఆది శంకరాచార్యులు వారు అంతవరకు తెలుసు.
కానీ ఈ వేళ మనం శరణవాత్రములు చేసుకొని తరిస్తున్నా ఉంటే కారణం కూడా ఒకటి తెలియదు ప్రతివాడు గురువే దాని గురించి చెప్పడం కానీ విమర్శ మాత్రం చక్కగా చేస్తాడు ఆ విమర్శించడం నాకు చాలా అదృష్టం ఇవాళ తెలుసుకునే అవకాశం వచ్చేసింది ఇది మనం బాగా గమనించాలి ఏమంటే నవరాత్రుల్లో శ్రీకృష్ణుడి గురించి ఆ అధ్యాయాన్ని చదవడం ఏమంటే ఈ గోళంతా ఏమిటి దాకా కొత్త కొత్త పద్ధతి పట్టుకొచ్చి పెట్టారేమిటి అని కొత్త పద్ధతి కాదు అసలు నీకు తెలియని పద్ధతి ఇది పెద్ద విశేషం అమ్మవారు దశావతార స్వరూపంగా ఉంది అయితే చాలా చోట్ల ఇది మాత్రం పాటించట్లేదు విజయవాడ దగ్గర నుంచి కూడా అంటే చాలా మందిని నేను ప్రశ్నలు వేసి అడిగాను ఏమంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి అవతారాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దానికి రూలు నియమము నిష్ట ఏమన్నా ఉందా అంటే ఆదిశంకరాచార్యులు వారు మనకి ఈ లలితా సహస్రం అయిపోయిన తర్వాత ఫలశ్రుతిలో చెప్పారు ఏమని చెప్పారు అది అది తెలుసు అందరికీ చదువుతాడు మొక్కుబడికి దాని యొక్క అవతార ప్రయోజనం మాత్రం అడిగింది అది అందుచేత నేను అడిగాను ఏమండి దేవుడి విషయం ఏమిటి అన్నారు మా మాది వేరుంది అది నెరిత చేసుకునేటువంటి వాడు అలా వేసుకుంటారో మేము దొక్క చేసుకునే వాళ్ళు వేరు చింది చేసి ఇలా చేయాలి ఏదో చెప్పుకొచ్చారు అది ఇది కాదు ఆదిశంకరాచార్యుడు లలిత గురించి చెప్పినా అవర చెప్పు గురించి చెప్పినా అమ్మవారి గురించి చెప్పాడు ఆయన చెప్పేది లక్ష్మీ సరస్వతి రాజ రాజేశ్వరి బాల శ్యామల లలిత దశ అని అవతారాలు ఇచ్చారు మొట్టమొదటి రోజు గంగాధర అని అవతారం ఇచ్చారు ఇంచేత ఆవిడ లేనిదే జన్మ లేదు కనుక ఆవిడ లేనిదే మాట్లాడలేవు కనుక ఆవిడ లేనిదే పాడి పంటలు లేవు కనుక ఆవిడ లేనిదే శరీరం నిలబడదు కనుక ఆవిడ లేనిదే అసలు జన్మెత్తడానికి ఉమ్మ నీరులో శిశువు తయారవ్వదు కనుక శరీరంలో నీరు లేకపోతే జన్మ ఎత్తడం కష్టం కనుక నీరు లేకపోతే ఏదీ నడవదు కనుక తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేది వరకు అర్ధరాత్రి వరకు మాట్లాడేటువంటి లాలాజలం దగ్గర నుంచి నిన్ను సర్వదా సాకేటువంటిది ఎవరు ఒక అమ్మ మాత్రమే ఎవరు ఈ అమ్మ అంటే మొట్టమొదటి చెప్పింది గంగా గంగాదేవి గంగావతారణలో అమ్మవారు ముందు ఉద్భవించారు మనకి భాగవతానికి కూడా పెడితే అంత జలమై ఉంది ఏమీ లేదు అంటారంటే మొట్టమొదటి ఉన్నది గంగమ్మే పృథ్వీకి ముందు తర్వాత తర్వాత దేవతలు అమ్మవారు సృష్టించారు అది వేరే విషయం తర్వాత ఓంకారం పుట్టింది దాంట్లో చేవో పుట్టుకొచ్చాయి ఇదంతా దేవి భాగవతానికి పెడితే మనకు చెప్తారు ఇక్కడి నుంచి మంచి మంచి విషయాలు మహనీయులందరూ మళ్ళీ వాళ్ళు చెప్పి నేను చెప్పడం ఎంత తప్పదు అయితే ఇక్కడ అంతా జలమయం బాగానే అయ్యి ఉన్నది ఇక్కడ ఒక మాట మనం మాట్లాడతాం ఏం వచ్చిందండి నాకు అమ్మవారి అసలు అమ్మవారికి ఏమి ఇవ్వకపోతున్నావు ఎలా ఉంటాం ఇదొకటి ప్రయత్నం చేసి ఆలోచించి ఏమి ఇవ్వలేదు నీటిని నీకు స్వరూపంగా వచ్చి నిన్ను సాగుతుంది నీకు ఏం చేయలేదు అమ్మవారు అన్నీ చేస్తాను ఉదయాన్నే పడుకొస్తాను స్నానం చేయిస్తాను నువ్వు అవతలికి చేతులకు వచ్చిన నీ బాత్రూములు కడుగుతాను నువ్వు వంట ముందు కూడా నీ బియ్యం కడుగుతుంది తను ఉడికిపోతుంది నీకు అన్నం పెడుతుంది తనంతా తను వేస్తే ఎసరు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఉడికించేస్తావు అయినా సరే ఉడికించిన తర్వాత అవసరం తెలియని తర్వాత తతదగలేసినట్టుగా గంజి బాగా చూస్తావు కాలవలం పట్ల వెళ్ళిపోతుంది నీ ఇల్లు భూమిస్తుంది నీ ఇల్లు కడుగుతోంది నీ బట్టలు తుకుతోంది ఎంతకంటే సేవ నీకేం చేయాలి వచ్చినటువంటిది ఏది గంగమ్మ గంగా అవతారం మొట్టమొదటి ఇచ్చారు ఈ గంగ అంటే గురువు ప్రపంచంలో లేదు ఆయన మాల వేసి ఆయనే ఈ యొక్క వస్త్రధారణ చేపించి ముందు పొద్దున్నీ రాత్రి వరకు కూడా ఎలా దీక్ష చేయాలో నిరూపణ చేశారు చేసి గంగావతరణ ఘట్టంలో గంగావతరణంతా కూడా చెప్పి వాళ్ళకి ఇలా వచ్చింది గంగమ్మ అటువంటి గంగ స్వరూపంలో వచ్చినటువంటి పరాంబికని మీరు ఈ వేళ కొలవండి మనస్సులో ఇంకొక దృష్టి పెట్టుకోకండి ఈ రకమైనటువంటి ధ్యానంతో ఉండండి ఈ రకమైనటువంటి మాలను ధరించండి ఈ రకమైనటువంటి పుష్పాలను అమ్మవారికి పూజ చేయండి ఈ రకమైన పిండి వంటను అమ్మవారికి నివేదన చేయండి ఈ రకంగా ఉపవసించండి ఈ రకంగా అమ్మవారిని ఆరాధన చేయండి చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని పరమాత్మ దగ్గరుండి చేయించారు ఇప్పుడు అమ్మవారు తెల్లవారు గట్ల లేచారు సుప్రభాతం మేలుకలు అమ్మవారిని లేపాము అమ్మా
మేమిద్దరం కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం. మేమేమీ చేత కాని వాళ్ళం. అయినా నిన్ను కూర్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేత? మాకు మొండి గురువు ఉన్నాడు, వాడు చేస్తున్నాడు. మాకు తెలియదు, రమ్మన్నాడు వచ్చాం, కూర్చోమన్నాడు కూర్చున్నాం, కూర్చేయమన్నాడు చేస్తున్నాం, ఏం చేయమంటే అది చేస్తున్నాం. ఆయన చేత నీ దేశం తెల్లారికి తలేవడం, చక్కగా అమ్మవారిని ఉపాసన చేయడం, మేలు కొలపడం అంటే ఆవిడకి నిద్ర, ఆవిడ ఆవిడ మేలు కొలపడం ఏమిటండి? అదొక పెంచుతాం అంతే కదండి. ఆవిడ నిద్రపోతే ప్రపంచం ఉంటుందా? వెళ్ళిపోతుంది. కానీ ఆవిడ నిద్రపోదు. కానీ ఏమిటి మేలు కొలపడం అంటే? మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మేలు కొలుపు అని అర్థం. మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మేలు కొలిపి అమ్మా నువ్వు ఒక్కసారి నాకేసి చూడు చాలు, నా జీవితం ధైర్యమైపోతుంది అని కదా మనం మేలు కొలుపుతున్నాం. అలాగే సుప్రభాత సేవ అని చేద్దాం. అమ్మా ప్రభాతం అయిపోతుందమ్మా, మేము నేర్చిపోయాం పిల్లలు, నువ్వు ఇంకా లేవలేదు అన్నట్టుగా. ఇదంతా ఏమిటి? కేవలం ఆర్తితో చేసేటువంటి ప్రక్రియ. కానీ ఆవిడికి మనం సుప్రభాతం పలికే అంత శక్తి మన దగ్గర ఉందా? ఆవిడికి మనం ఏదో చేసేటువంటి సేవ చేసేటువంటి వాళ్ళమా మనం? కాదు. కానీ ఇక్కడ ఏ రకంగా మనం సేవ చేసుకోగలుగుతున్నాము అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరూ చేయలేనటువంటి విధంగా మనకి పరమాత్మ చెప్పినటువంటి విషయంగా మేలు కలపడం, సుప్రభాత సేవ చేయడం, అమ్మవారి అభ్యంగన స్నానం చేయడం,